अंदर की शनार्तुलोला तेलंगाना राष्ट्रान की मोदटी होम शाखा मंत्री मन मुद्दुगा नायनान वेल्सुकुने मन माजी होम मंत्री श्री नायनी नरसिम्हा रेड्डी काका इक लेरु నువ్వు మాతోని మాట్లాడిన ప్రతి మాట ఎల్లప్పుడూ గుర్తు ఉండిపోతుంది. నీ చిరునవ్వు మా అందరి గుండెలలో నిలిచిపోతుంది. నువ్వు పైలోకాలకు అయినా నేను ఎప్పటికీ యాద్ మరవకుండా మా ఇళ్లలో నీ ఫోటోని పదిలంగా పెట్టుకుంటాం కాక. దుబాకా ఎలక్షన్లు ధూమ్ ధాము. అరే ఎవరు గెలుస్తారా చెప్రా బాబు, నీకు తెలుస్తుంది కదా. ఎవ్వల్ నోట్ల చూసినా దుబాకా ఎలక్షన్ల గురించే ముచ్చట. ఎందుకంటే ఈ ఎలక్షన్ పార్టీకి రాష్ట్రంలో దమ్మెంత అని నిరూపిస్తుంది. నువ్వా నేనా అన్నట్టుంది పోరు. ఎందుకంటే దివంగత నేత ఎస్ రామలింగారెడ్డి అన్న భార్య వైపు అయితే, ఇంకోవైపు జోష్ మీద ఉన్న బీజేపీ తరపున రఘునందన్ రావు అన్న మధ్యలో గట్టిగానే ఉందంటుండ్రు పోరు. నిజంగానే దుబాకా ఎలక్షన్లు ధూమ్ ధాం జరిగేటట్టు ఉన్నాయంటుర్రు. ఎందుకంటే హరీష్ రావు అన్నకి దుబాకా ఎలక్షన్లు చూసుకోమని చెప్పింది సర్కారు. ఇక అన్న గిట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన బండి సంజయ్ అన్నని గిట్ల గట్టి అని అరుచుకుంటుండు. దమ్ముంటే రా చూపిస్తా లెక్కలు, జనాలకు అన్ని ఉత్తముచ్చట్లే చెప్తున్నావు సంజయ్ అని ఛాలెంజ్ ఇసిరిండు. సంజయ్ అన్న గిట్ల తక్కువ తినలేదు, వస్తున్న మళ్ళా చూసుకుందాం అన్నట్టు గట్టిగానే జవాబిచ్చిండు. ఈ ముచ్చటంతా ఎందుకు వచ్చిందంటున్నారా, ఆసరా పింఛన్ గురించి బండి సంజయ్ అన్న టిఆర్ఎస్ మీద కమెంట్ చేసిండు. మొత్తం కేంద్రంకి ఏం చూస్తుంటే మీరేదో ఇస్తున్నట్టు బిల్డప్లు ఇస్తున్నారని చెప్పి టిఆర్ఎస్ మీద ఘాటు వ్యాఖ్యలు చేయగానే మన హరీష్ రావు అన్న మొత్తం మేమే ఇస్తున్నాం కాలంటేనే మొత్తం లెక్కలు చూపిస్తుందా, నీకు దమ్ముంటే వచ్చి చెక్ చేసుకో లెక్కలు అని చెప్పి గట్టిగానే సవాల్ ఇచ్చిండు. కానీ ఇక నడిమిట్ల ఈ వర్షాల కన్నా ముందు బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావు అన్న కోసం ర్యాలీలా వచ్చిన పబ్లిక్ ని చూసి అన్ననే గెలుస్తాడు అని చెప్పి మస్తు మంది జనాలు గుసగుసలు పెట్టుకుంటారు అక్కడైతే. ఒకవేళ టిఆర్ఎస్ గిట్ల మంచిగానే ర్యాలీ చేసింది అనుకోరి, ఎవరు గెలుస్తారు అనేది మాత్రం చెప్పకుండా తయారైందట. మొత్తం మీద దుబాకా ఎలక్షన్లు మాత్రం రాష్ట్ర ఎన్నికల కన్నా పెద్ద పోరే నడుస్తుంది అని అంటారు జనాలైతే. ఇక చూడాలే టిఆర్ఎస్ గెలిచి మళ్ళా అక్కడే మళ్ళా రాజ్యం నడిపించుకుంటుందో, లేకపోతే బీజేపీ వచ్చి మళ్ళీ ఏమైనా కొత్తదనం చూపిస్తుందో, ఎదురు చూడాలంటారు పబ్లిక్. ఇక కాంగ్రెస్ ఇంకా మిగతా అన్ని ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అయితే చెప్పలేము ఎవరు గెలిచినట్లేడు అని చెప్పి అనుకుంటారు జనాలు అందరూ. ఎవరు వచ్చిరు అనుకుంటురు, మన్నేం ధర వచ్చిండు, చుక్కలు చూపించిండు, ఇప్పుడే వచ్చిన మన కుమరం భీమన్న, నందమూరి తారక రాముడు వచ్చేసిండు, RRR సైన్మల ఇయాల జూనియర్ ఎన్టీఆర్ అన్న ఎట్లుంటాడని యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న టైంలా కండాలు తిరిగిన ఆదిలాబాద్ గోండు జాతి ముద్దు బిడ్డ, జల్ జంగల్ జమీన్ జెండా నెగరేసుకుంటా అందరికి పూనకాలు తెప్పించిండు మన జక్కన్న. దునియా మొత్తంలా ప్రతి ఒక్కరు చూడదగిన సైన్మాలు తీసిన జక్కన్న మా తారకన్నను ఎంత ముద్దుగా చూపించిందని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసిన ఫ్యాన్స్ దసరా పండుగ కంటే ముందే వచ్చిందని జోర్దార్కు షిలున్నారు. భీమ్ ఫర్ రామరాజ్కి ఎన్టీఆర్ అన్న గొంతు ప్రాణం పోస్తే ఈసారి రామరాజు ఫర్ భీమ్. గదే మన రామ్ చరణ్ ఎన్టీఆర్ అన్నకి ఏం తగ్గకుండా పాత్రకి ప్రాణం పోసిండు. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ అన్న నటిస్తున్న RRR సినిమాలకేసి జూనియర్ ఎన్టీఆర్ పోజ్ ని రివీల్ చేసిండు మన రాజమౌళి. చూడనీకే కండలు తిరిగిన మహాయోధుని లెక్క చూడ చక్కగా కనబడుతుండు మన ఎన్టీఆర్ అన్న. నిజంగానే ఒక వాయిస్ తోటి వీడియోని ఇంతగానం చూడొచ్చా అని చెప్పి ఈ మధ్య ఈ వీడియో చూసినాకనే అర్థమవుతుంది జనాలందరికీ. పెట్టిన జర్ర సేపట్లనే మొత్తం యూట్యూబ్ ని హల్చల్ చేసి పడేస్తుంది. అటు తెలుగు, ఇటు హిందీ, అటు కన్నడ, అటు మలయాళం, ఏ భాష చూసినా కిర్రాక్ అంటే కిర్రాక్ నడుస్తుంది ఈ వీడియో. చూడాలి మళ్ళీ ఇక సినిమా ఏ పాట ఇట్ అవుతుందో. ఎందుకు ఇటు కాదు, మన జక్కన్న కాబట్టి దాన్ని మంచిగానే చెక్కి ఉంటాడు అన్న. నిజంగానే మీ ఇద్దరికి ఇద్దరు సరి సమానంగా ఉన్నారే, ఏమన్నా అనుకోరి. ఇక ఇవ్వాలా ఇయాల్టి ముచ్చట్లు. ఇక ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నా.